మధ్యకాలంలో మనం చూస్తున్నాం మన తొగులక్ రెడ్డి అదేనండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల గురించి బీసీలు ఎంతో ఉద్ధరించినట్టుగా చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మనం మాటలు వింటున్నాం దెయ్యాలు వేదాలు వలించినట్టు మూడున్నర సంవత్సరాల తర్వాత బీసీలు గుర్తురావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే బీసీలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అసలు విషయం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొత్తం కుటుంబం అంతా కూడా బీసీల శవాల మీదే బతుకుతూ వచ్చారు చాలా మందికి ఈ విషయం తెలియదు ఇప్పుడున్నటువంటి ఈ తరం వారు తెలుసుకోవాల్సిన విషయం నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జింక వెంకట నరసయ్య అనే వ్యక్తి బీసీ కులస్తుడు ఇతనికి మంగంపేట ఏరియాలో బైటిస్ గని ఉండేది అతని పేరు మీద దాన్ని ఆక్రమించుకోవడం కోసం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాతగారు రాజారెడ్డి గారు ఈ వెంకట నరసయ్య గారిని చంపేసి హత్య చేసి ఆ గనులు ఆక్రమించుకొని ఆ గనుల మీద సంపాదించిన సంపదని ఈవేళ జగన్ రెడ్డి అనుభవిస్తున్నారు ఆ నరసయ్య అన్న వ్యక్తి బీసీ విషయం వాస్తవం కాదా జగన్ రెడ్డి ఒకళ్ళకి తెలియకపోతే మీ అమ్మగారిని అడుగు మీ కుటుంబ సభ్యులను అడుగు బీసీల ఆస్తి మీద బతికినట్టు మీరు ఇవాళ బీసీలకు చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడితే నువ్వు సిగ్గుపడవలసిన అవసరం ఉంది నువ్వు మనిషి అయితే రాజీనామా ఇచ్చి పోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకన్నానంటే ఈ మాట ఈ మూడున్నర సంవత్సరాల్లో బీసీలకు ఉద్ధరించింది ఏమీ లేదు అది అందరికీ తెలుసు ఇవాళ చూశారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ లేనట్టు పేరుకే బీసీ పదవులు ఇచ్చి పెత్తనం అంతా రెడ్లకు ఇచ్చావు ఇదిగో ఆధారం ఇది వాస్తవం కాదా ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క ప్రాంతానికి నీ రెడ్డి పెత్తనవా ఏంటి నీ మాట్లాడతావు బీసీల గురించి నువ్వు ఉత్తరాంధ్ర సామంతరాజు వైవి సుబ్బారెడ్డి మొన్నటి వరకు విజయసాయిరెడ్డి మొత్తం దోషిసి వెళ్ళిపోయాడు ఇప్పుడు రెండో కృష్ణుడు వచ్చాడు వైవి సుబ్బారెడ్డి గారు గోదావరి జిల్లాలు సామంతరాజు మిథున్ రెడ్డి కృష్ణా గుంటూరు సామంతరాజు రామిరెడ్డి గారు ప్రకాశం నెల్లూరు కర్నూలు సామంతరాజు ప్రతాపరెడ్డి గారు అనంతపురం చిత్తూరు కడప సామంతరాజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకెవరు లేరయ్యా రాష్ట్రం అంతా ముక్కలు చేసేసి ఒక్కొక్కడికి ఒక సామంతరాజుని పెట్టేసి ఆ ప్రాంతం అంతా దోషించుకుంటారా అది మేము అడిగితే ఆమె కేసులు పెడతారా ఇది ఎంతవరకు న్యాయం చేసి ఎన్ని ఎదపనులు చేసి మరి పతివ్రత శిరోమణులకు మాట్లాడతారే నువ్వు మరి బీసీ సదస్సులట బీసీలు న్యాయం చేశారట ఏం చేశారు న్యాయం చేశారు మీరు బీసీల కోసం మీరు ఏ కార్యక్రమం చేశారు చెప్పండి డిబేట్కి రండి ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా అడుగుతున్నాను నేను ఇవాళ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ముఖ్యమంత్రి దగ్గర బీసీలకి ఇంత